హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కొత్త నీరు వచ్చింది అంపశయ నవీన్ కథల పుస్తకం నుండి మరొక కథ విందాం ఫ్రెండ్స్ అపుత్రస్య గతిర్నాస్తి కథ పేరు అపుత్రస్య గతిర్నాస్తి ఇక్కడ కింద పుత్రస్య కూడా గతిర్నాస్తి అని కూడా రాశారు కింద బ్రాకెట్లో నెల రోజుల క్రితం వరంగల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టిఎస్ఎన్ డిసిఎల్లో అంటే ఏఈగా పనిచేస్తున్న నన్ను ఖమ్మంకు ట్రాన్స్ఫర్ చేశారు అప్పటి నుంచి నేను ప్రతిరోజు ట్రైన్లో కాజీపేట నుండి ఖమ్మం వెళ్తుండేవాడిని రోజులాగే ఈరోజు కూడా నేను విజయవాడ వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కోసం ఉదయం తొమ్మిది గంటలకల్లా కాజీపేట స్టేషన్ చేరుకున్నాను ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది కనిపించలేదు ప్లాట్ఫామ్ నుండి ఇక్కడివైపు కొంచెం దూరం నడిచాక ఒక బెంచ్ మీద ఇద్దరు వృద్ధ దంపతులు కూర్చుని ఉన్నారు వాళ్ళ చుట్టూ ఏడెనిమిది మంది ప్రయాణికులు చేరి వాళ్ళని మీరు ఎక్కడికి వెళ్ళాలని మీది ఏ ఊరని అడుగుతున్నారు ఆ వృద్ధ దంపతులను చూస్తుంటే నాకు కాసేపు వాళ్ళ దగ్గర ఆగాలనిపించింది వాళ్ళిద్దరికీ అరవై ఏళ్ళు పైనే ఉంటాయనిపించింది భర్తకు భర్తకు డెబ్భై వరకు ఉండొచ్చున అభిప్రాయం కలిగింది ఇద్దరు చాలా దీనంగా కనిపించారు భర్త ఓ ముతక ధోతిని మోకాళ్ళపైకి కట్టుకున్నాడు అక్కడక్కడ చిరిగిపోయిన బనియన్ వేసుకున్నాడు ముగ్గు బుట్టల తలంతా నేర్చుంది తైల సంస్కారం లేని వెంట్రుకలు ముడతలు పడిన నొసలు అలసిపోయినట్లు చూపు సరిగా కనిపించడం లేనట్టుగా కనిపిస్తున్న కళ్ళు లోపలికి పీకిపోయిన దవడలు సరి అయిన ఆహారం లేకుండా బక్క చిక్కిపోయిన ఛాయ నలుపు శరీరం బలమైన గాలి వేస్తే కొట్టుకుపోయేలా కనిపించాడు అతని పక్కనే కూర్చున్న అతని భార్య కూడా అతనిలాగే చాలా దీనంగా హీనంగా కనిపించింది ముతక చీర చిరుగులతో నిండిన రవిక తల మీద ఉండే వెంట్రుకలన్నీ ఊడిపోయి అక్కడక్కడ మాత్రమే కొన్ని వెంట్రుకలు కనిపిస్తున్నాయి ఆమెది కూడా నలిపే భర్త లాగే ఆమె కూడా చాలా రోజులుగా ఉపవాసం ఉంటున్నట్టే చాలా బక్క చెక్కి కనిపించింది వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్న వాళ్లకు వాళ్ళు ఓపికగానే సమాధానం చెప్తున్నారు మీది ఏ ఊరు ఒక ఆయన అడిగితే మాది డోర్నక్కల దగ్గరుండే ఓ పల్లెటూరు అని సమాధానం ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ కాజీపేటలో మా కొడుకు మా కొడుకు ఉంటాడు వాడు రమ్మంటే వచ్చినాం వాడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంటికి అన్నాడు అని భర్త సమాధానం మీ కొడుకు ఏం చేస్తాడు ఏం చేస్తాడో మాకు ఏమేరకా ఏదో ఆఫీస్లో కొలువు చేస్తాడట ఏ ఆఫీస్లో చేస్తాడో మీకు చెప్పలేదా చెప్పలేదయ్యా నెలకు ఇరవై ముప్పై వేలు వస్తాయని వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాం మీ కొడుకు ఏం చదివిండు బాగానే చదివిండు అయ్యా మేము ఉండి వాడిని చదివించినాం పోలీస్ డిపార్ట్మెంట్లో మా బా బాంబర్ది పనిచేస్తాడు వాడు ఎవరికో చెప్పి మా ఓన్ మా ఓన్కి నౌకరి ఇప్పిస్తాను అన్నాడు ఆ నౌకరి ఇప్పించే లోనికి ఇప్పించటానికి ఇరవై వేల లంచం ఇవ్వాలని చెప్పిండు మాకున్న ఓ ఎకరం భూమి అమ్మి ఆ పైసలు తెచ్చి మా బాంబర్దికి ఇచ్చిన గట్ల మా ఓనికి అంటే మా సారయ్యకు నౌకరు వచ్చింది నౌకరు వచ్చినాక వానికి పెళ్లి సూత చేసిన ఇరవై వేలు కట్నం కూడా ఇచ్చిండ్రు పెళ్లి ఖర్చు బోంగా ఓ పదివేలు మిగిలితే గవి సూత వానికి ఇచ్చిన నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు మాకు వాడు ఒక్కడే కొడుకు బిడ్డలు లేరా లేరు బాంచన్ ఒక్కడే కొడుకు మాకున్నదంతా వాడికే పెట్టి గార్భంగా పెంచుకున్నాం అంది అతని భార్య పెళ్ళి చేసిండ్రేమో మీ కోడలు మిమ్లా బాగా చూసుకుంటుందా నేను చెప్పమంటారు బాన్చన్ దానికి మా మా అంటూ సొంటూ వద్దు మమ్మల్ని చూస్తే దానికి దయ్యం పడుతుంది వాడు ఎప్పుడన్నా మమ్మల్ని ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వస్తే వాళ్ళకు పొద్దుపోదు వాళ్ళ నా పల్లెటూరులో వాళ్ళ ఇంట్లోనే ఉండనియాక ఎందుకు రమ్మంటున్నావని దాని మొగని మీదకి గయ్యిని లేస్తుంది అందామే మరి గట్లాంటి దాని ఇంటికి ఎందుకు పోతున్నారు ఏం చేయమంటారు బాన్చంద్ రెండు మూడు నెలలుగా గీన పానం బాగుంటలేదు టీబీ రోగం వచ్చిందిట ఐదారు నెలల నుండి ఒకటి దగ్గు మందులు కొనడానికి మాకు చిన్న పెంకుటిల్లు ఉంటే దాన్ని అమ్మేసినాం ఓ పదివేలు వస్తే అవి మందులకి కథమైపోయినాయి ఎకరం భూమి ఉంటే దాన్ని వాని సాధువు కోసమే మితిమే కొన్ని రోజులు గీనఓ అయ్యే దగ్గర జీతం ఉన్నాడు దాంతో మాకు ఇంత తిండి దొరికింది గీ రోగం వచ్చినప్పటి నుంచి గీనకు బొత్తిగా చేత కాకుండా అయిపోయింది మాకు ఇప్పుడు తిండి కూడా దొరకతలేదు గీదంతా మా ఓని కొత్త రాస్తే ఆట రమ్మన్నాడు కాజీపేటకు వచ్చి రైల్వే స్టేషన్లో కూకోండి నేను వచ్చి ఇంటికి తీసుకుపోతాను అన్నాడు పొద్దుగాలు వచ్చిన రైళ్ళని దిగి ఇక్కడే కూకున్నాం వాడు వస్తాడని చూసుకుంటూ కూకున్నాం అన్నదా ముసలామే అయ్యో పాపం మీ ఓడు తొందరగా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతే బాగుండు అన్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నా ఓ తెల్లబట్టలు వేసుకున్న పెద్ద ఆయన ఈలోగా నేను వెళ్లాల్సిన ట్రైన్ వస్తున్నట్టుగా మైక్ నుండి ప్రకటన వెలువడింది నేను అక్కడ నుంచి కదిలి కాస్త ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ చూసుకుని ట్రైన్ ఎక్కి ఓ సీట్లో కూర్చుని ఆ వృద్ధ దంపతులను కూర్చో ఆలోచించసాగాను వాళ్ళ కొడుకు వచ్చి వీళ్ళని తీసుకెళ్తాడా వాళ్ళ కొడుకు రోజు వాళ్ళకి అన్నం వాళ్ళ కోడలు రోజు వాళ్ళకి అన్నం పెడుతుందా అన్న సందేహాలు కలిగాయి ఖమ్మంలో నా పని చూసుకుని సాయంత్రం వాళ్ళు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లోనే ప్రయాణం చేసి రాత్రి ఏడున్నరకు కాజీపేటలో దిగాను ఉదయం ప్లాట్ఫామ్ మీద కూర్చున్న వృద్ధ దంపతులు వెళ్ళిపోయి ఉంటారులే అనుకున్నాను కానీ ట్రైన్ దిగి కొంచెం దూరం నడిచాక ఉదయం ఎక్కడైతే ఏ బెంచ్ మీద కూర్చున్నారో ఇప్పుడు కూడా అదే బెంచ్ మీద కూర్చున్న వృద్ధ దంపతులు చూసి నేను షాక్ అయిపోయాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇక్కడే కూర్చున్నారు మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని తీసుకుపోలేదా అన్నాను ఎక్కడొచ్చుండి బాన్చన్ పొద్దు నుంచి వాని కోసమే చూసుకుంటా గిట్లా గుల్లబడ్డం ఆడు రాలేదు నాయనా ఇగొస్తాడు అగొస్తాడో నన్ను కండ్లు గాయలు కాసేటట్టు చూస్తున్నాం అన్నాడా వృద్ధుడు మీ కొడుకు ఎక్కడుంటాడో మీకు తెలియదా మీరే మెల్లగా వెళ్ళకపోయినరా అన్నాను ఆడెక్కడుంటాడో మాకు ఎరకలేదు ఆ మర్చిపోయినాం నేను ఏడన్నా పని బడి రాకపోతే ఈ అడ్రస్కు రాండని ఈ చిట్టి చిట్టి పంపిండు మాకు చదువు రాదు బాంచాన్ ఈ చిట్టిలో ఆడ అడ్రస్ ఉంటుంది మీరు చదివి చెప్పుండ్రి నాయన మేము మెల్లగా ఇంటికి పోతాం అంటూ అతను భార్య కొంగు కట్టుకున్న ఓ చిట్టిని విప్పి దాన్ని నా చేతిలో పెట్టింది దాన్ని విప్పి చదివి నేను షాక్ అయిపోయాను దాంట్లో ఏ అడ్రస్ లేదు వీళ్ళు వీళ్ళు ఏం దిక్కులేని అనాథలు ఈ చిట్టి చదివిన వాళ్ళల్లో దయగల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏదైనా అనాథలు ఆశ వృ వృద్ధాశ్రమంలో చేర్పించి పుణ్యం కట్టుకోండి అని మాత్రమే ఉంది నేను పొరపాటుగా చదివానా అని దాన్ని రెండు మూడు సార్లు చదివేటప్పటికీ నా కళ్ళకు నీళ్ళు వచ్చాయి మేము ఎక్కడికి రావాలనో ఇంకా చిట్టిలో ఉంది ఉందా నాయన అన్నాడు అతడు నాకేసి ఆశగా చూస్తూ దీంట్లో ఏ అడ్రస్ లేదు తాత అన్నాను అడ్రస్ లేదా మేము ఇప్పుడు ఎక్కడికి పోవాలి నాయనా అన్నాడు అతడు దుఃఖ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఆడుకి ఇంత పని చేస్తాడని నేను అనుకుంటానే ఉన్నా ఆడు పొద్దు నుంచి ఇప్పుడు దాకా రాలేదంటేనే నాకు భయమైతేనే ఉన్నది వాడు వస్తానన్నా అది రానియదు మనం మన ఊరెళ్ళే ఊరెళ్ళైనా విచ్చమెత్తుకునైనా బతుకుదాం కానీ దానికి ఇంటికి పోని నేను ఎంత పోరాడినా ఈయన విన్నాడా ఆడు మన కన్న కొడుకు కదనే మనకి మనం ఏం ఎంత చేసినాం చేసినంత వాడు మర్చిపోతాడా ఓ నాలుగు రోజులు ఉండనియాడా మనం ఇంకెన్ని రోజులు బతుకుతాం ఈ నాలుగు రోజులు వాడు మనలా చూసుకుంటాడు లేవే అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిండు ఆడు చూసుకుంటానన్నా అది చూసుకొని ఏదని నేను మొత్తుకుంటూనే ఉన్నా ఇప్పుడు మా గతే దేవుడు అంటూ ఆమె పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది నువ్వు ఇట్లా ఎడవకే రాజీ నోరు మూసుకో ఇంకా చిట్టెలో ఏం రాసింది నాయన అన్నాడు అతను నాకే చూస్తూ ఏం లే తాత మీరు అనాథలటా ఈ చిట్టి చదివినోళ్ళు ఎవరైనా వీళ్ళ ఏదైనా అనాథ ఆశ్రమంలో చేర్పించండి అని నీ కొడుకు రాసిండు అన్నాను చెట్టంత కొడుకు చెట్టు కొడుకు ఉన్నాంక సుత మేము అనాథలు ఎట్లయితే మీ ఇంక మమ్మల్ని ఎక్కడికి పోమ్మంటారు నాయన అక్కడికి చేరి మా మాటలు వింటున్నా ఓ నడి వయసు ఎక్కడికి పోతారు కాసేపట్లో డోర్న కలికి పోయే ఇంకో రైలు వస్తుంది అది ఎక్కి మీ ఊరికే పోండ్రి అన్నాడు మా ఊళ్ళో మాత్రం మాకు ఎవరు దిక్కునాయనా ఎవ్వరు లేరు మాకింత తిండి కూడా దొరకదు ఇక్కడనే ఈ ప్లాట్ఫామ్ మీదనే ఉండి మీ అసంటి వచ్చి పోయేటోళ్ళని అడుక్కొని తిని బతుకుతాం అన్నాడు ఆ వృద్ధుడు మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద ఉండని ఇయర్ రెండు ఉండని ఇయర్ మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడున్న వాళ్ళ గుండెలు దరుక్కుపోతున్నాయి నాకు కూడా మిమ్మల్ని ఇలా ఇక్కడ వదిలి వెళ్ళాలనిపించడం లేదు మీరైతే ప్రస్తుతం నాతో రాండ్రి ఈ ఊర్లో నాకు బాగా తెలిసిన వృద్ధాశ్రమం నడిపే ఓ పెద్ద మనిషి ఉన్నాడు అతను చెప్పి రేపు మిమ్మల్ని నా వృద్ధాశ్రమంలో చేర్పిస్తాను నాతో రాండ్రి అని చెప్పి నేను బయట పార్క్ చేసి ఉన్న నా కారులో వాళ్ళను మా ఇంటికి తీసుకెళ్లాను ఆ రాత్రి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి మా ఇంటి వారండాలో పడుకోమన్నాను ఆ మర్నాడు మా డిపార్ట్మెంట్లోనే పెద్ద ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఓ వృద్ధాశ్రమం నడుపుతున్న అరవిందరావు దగ్గర తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళని చేర్పించాను ఒకప్పటి అపుత్రస్య గతి ఇప్పుడు పుత్రస్య గతినాస్తిగా మారింది అని చెప్పి రాశారు సాహిత్య కిరణ మాసపత్రిక అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురితమని రాశారు ఇదండి తల్లిదండ్రుల పట్ల కొడుకు చేసిన నిర్వాహకం ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిర్మాని